अंदर की नमस्कार अंडी, वेलकम टू मई चालन वैआरएस गार्डन। नीन गुलाबील गुरी चपबोना चूड़ी एंत कलर कलर उ गुलाबील एंत कलरफुल ना दर एडी गुलाबील चला चक्कर पूछाई तोटंता गुलाबील तो निपाई चाल अंदा कसल वीट चूस्त ना चाल आनंद उपते वर्ष वाबी को తడితడిగా ఉన్నాయి చూడండి ఎంత ఎంత మంచిగా ఎంత కలర్ ఎంత బాగుంది చూడండి ఇది చాలా బాగుంది అలాగే ఇంకా ఇక్కడ ఒక మొగ్గ ఇక్కడ ఇంకా మొగ్గలు కొత్త మొగ్గలు కూడా వస్తున్నాయి అలాగే ఈ చెట్టు ఇది పింక్ కలర్ వైట్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది వైట్ అండ్ పింక్ ఇక్కడ చూడండి కొమ్మ కొమ్మకు చాలా మొగ్గలు వస్తున్నాయి కదండి చాలా బాగా ఉన్నాయి మొగ్గలు 1 2 3 4 మొగ్గలు ఉన్నాయి ఇక్కడ అలాగే ఇది yellow కలర్ పూసింది ఇది రెడ్ ఇది 2 కలర్స్ పూస్తుంది పింక్ లాగా ఆరెంజ్ ఆరెంజ్ ఇలా పింక్ గా మారిపోతుంది అన్నమాట అలాగే ఇది కూడా అలాగే ఇక్కడ మూడు మొగ్గలు ఉన్నాయి చూడండి ఇట్లా గుత్తులు గుత్తులుగా ఇలా ఉన్నాయో చూశారా ఎలా ఉన్నాయో ఇలా పూయడానికి కారణము ఏమిటి అంటే ఏం లేదండి సింపుల్ గా ఇంట్లోనే మనం చాయ్ చేసుకుంటాం కదండి వాటితో నేను రోజు చాయ్ చేసే దాన్ని బాగా వడగట్టేసి ఇలాగా ఎండబోసుకొని ఇలాగా స్టోరేజ్ చేసుకొని 15 రోజులకు ఒకసారి ఈ చాపత్తను నేను గులాబీ చెట్లకు ఇస్తానండి అందువలన ఈ పూలన్నీ చాలా బాగా పూస్తున్నాయి అలాగే ఇది నాటు గులాబీ అండి చూడండి నాటు గులాబీ ఎన్ని మొగ్గలేసినయో నాటు గులాబీ ఒక 5-6 మొగ్గలేసినాయి అలాగా ఇప్పుడు ఇది కొమ్మ ఉంది కదండి ఇప్పుడు ఈ కొమ్మ ఇలాంత పొడుగు పెరిగింది కదా ఈ కొమ్మ దీనికి ఏం చూడండి ఒక్క మొగ్గ కూడా రాలేదు చూడండి అదే ఇంత చిన్న చిన్న కొమ్మలకు మొగ్గలు వచ్చినప్పుడు దీనికి కాయలు దీనికి పువ్వులు రావు ఇంకా ఇది వేస్ట్ కొమ్మ అన్నమాట కానీ ఇది ఈ చెట్టులో ఉంటే ఈ కొమ్మంతా దీని బలంతా తీసేసుకుంటుంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు కొమ్మని తీసేసుకోవచ్చు మనం కాకపోతే సగానికి కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇంత పెద్దగైనా గానీ దీనికి ఒక మొగ్గ కూడా రాలేదు అంటే ఇది అలాగ బారిగా పెరిగిపోతుంది అన్నమాట ఆల్రెడీ ఒక కొమ్మ వచ్చేసి ఇక్కడ కట్ చేస్తే గానీ తర్వాత ఒక కొమ్మకు మళ్ళీ ఎమ్మటి చిగురుతున్న మొగ్గలు రావాలి కానీ రాలే కాబట్టి ఇది వేస్ట్ కొమ్మ అన్నమాట అలాగే నేను ఇంట్లో ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి వాటిని ఇలాగ పెట్టేశాను ఈ విధంగా వచ్చాయండి ఉల్లిగడ్డలు అలాగే మనం కూర వండుకోవడానికైనా ఇంట్లో ఆమ్లెట్ చేసుకోవడానికైనా రెండు టమాటాలు వేసి ఇది మనం వండుకున్నట్లయితే దీనికి ఏ మందు మనం ఇవ్వలేదు కాబట్టి ఆర్గానిక్ గా పండిచుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లాకు ఎందుకంటే మనం ఖరాబైన ఉల్లిగడ్డలు పడేయకుండా ఇలా గులాబీ మొక్కల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నాటుకున్నట్లయితే చాలా బాగా గులాబీలు పూస్తాయి మనకు కూడా ఆకుకూర యూస్ అవుతది కాబట్టి మనము పడేయకుండా ఇలా కుండీలల్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా వచ్చిందండి ఉల్లాకు దీంట్లో ఒక రెండు టమాటాలు వేసుకొని వండుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను టమాటా మొక్కలు చూపించాలని అనుకుంటున్నానండి మావి టమాటాలు కూడా ఈ విధంగా వచ్చాయి ఇది పూత పిండి మీద ఉంది అయితే మనము ఈ కింద ఉన్న కొమ్మల్ని మనము కట్ చేసుకోవాలన్నమాట ఒక జానడి కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగా పెరిగి చూశారా ఇంత బాగా వచ్చిందో ఇలా ఈ సైడ్ ఉన్న కొమ్మలు మొత్తం కట్ చేసుకోవాలన్నమాట దీనికి ఒక సపోర్ట్ అయితే మనం ఇయ్యాలి ఇప్పుడు నేను దీనికి ఒక సపోర్ట్ కట్టి రెండు కూడా ఇలా కట్టేస్తానండి అలాగే తోటకూరలో చూడండి ఎలా మొత్తం చుక్కకూర పెరిగింది కానీ మొత్తం ఇందులో అంతా ఇలా గడ్డి మొలిసింది ఇది కూడా తీసేస్తానండి చాలా థ్యాంక్ యూ అండి